క్యాజువల్ కాన్సెప్ట్ నా లక్ష కోట్లు 50 వేల కోట్లు ఇట్లాంటి అన్నీ అన్నప్పుడు హై 100 కోట్లు దొరకడం ఏంటి ఈ ఇంకోటి 100 కోట్ల రూపాయలు కూడా కుంభకోణమేనా అనే స్టేజికి జనంలో కాదు వీళ్ళది నిక్షిప్తం చేస్తున్నారు మన ఆర్కే గారు ఇది చిన్న చిన్న కేసులేండి ఈవెన్ ఇవాళ సాక్షి కూడా రాసింది 100 కోట్లందేనా రాబోంది గాలి కనుక అని చెప్పి లక్ష కోట్లు తిన్నాయన 183 కోట్ల దగ్గర దొరికిపోయారు 130 కోట్ల దగ్గర 387 కోట్ల దగ్గర దొరికిపోయారు అందులో 124 అంత రాసుకొచ్చింది వాళ్ళు కూడా అంటే కోటి రూపాయలు ఇప్పుడు ఆయన ఎవరో మన లాలూ ప్రసాద్ గారిది అయితే 30 లక్షల కేసులోనే జైలు శిక్షలు పడ్డాయి 30 లక్షలు 50 లక్షలే ఆ రోజు 30 లక్షలు అంటే ఇవాళ మాక్సిమం ఒక 30 కోట్లు అవుతుంది 30 కోట్ల రూపాయలకి శిక్ష పడితే నీకు ఇట్లా ఇది లెక్కలోకి రాదు అసలు జనం పట్టించుకోరా దీన్ని అట్లా చేస్తే ఇప్పుడు జనం అసలు ఎట్లా బతకాలి అది కూడా ఆలోచించుకోవాలి కదా ఆ చిన్న చిన్న కేసులు అట్లా అరెస్ట్ చేస్తారేంటి చేయకూడదు అట్లాగా సరే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించి మీకు ఒక ఆసక్తికర విషయం చెప్తానండి ఎక్కడైనా గానీ పెద్ద పెద్ద స్కామ్లు చేసే వాళ్ళకి ఈ 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్స్ అన్ని కూడా వాళ్ళకి అది ఇటువంటి పెద్ద పెద్ద స్కామ్లు చేసే వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా నిధులు సమకూరాయి ఎక్కడి నుంచి సమకూరాయానికి ఈ ఛానల్ పెట్టడానికి ముందు జరిగిన ఎన్నికల్లో ఆయన చాలా పెద్ద ఎత్తున పెయిడ్ ఆర్టికల్స్ అనేది ముద్రించాడు ఆయన ముద్రించి కోట్లాది రూపాయల ధనాన్ని ఆయన అనాథరాజుడిగా తీసుకున్నాడు లెక్కల్లో చూపించలేదు ఆ డబ్బు అంతా కూడా ఇట్లాగా పెయిడ్ ఆర్టికల్స్ చేయటం అనేది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కూడా ఆయన దాన్ని చాలా పెద్ద ఎత్తున చేశాడు అదే సమయంలో ఈనాడు వారు కూడా ఈయనంత సంపాదన చేయలేకపోయారు ఆ సంవత్సరం ఆ వచ్చిన డబ్బు దాదాపు 60-70 కోట్లు ఎంత వచ్చింటుందండి దానికి మిగతా డబ్బులు యాడ్ చేసాయన హైదరాబాద్ ఏబిఎన్ ఛానల్ స్టార్ట్ చేశారు అది కాదు అనుకుంటా నేను అనుకోవడం అయితే వాళ్ళు అప్పుడు జగదీష్ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇది తీసుకున్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇన్వెస్టర్లతో కానీ దాంతో అది డబ్బులన్నీ అవన్నీ అమ్మితే 100 కోట్ల రూపాయలు డబ్బులు రావడం వలన ఆ డబ్బులతో ఇది పెట్టారంటారు నేను ఏబిఎన్ లో కూడా నేను పని చేశాను ఓకే ఓకే ఏబిఎన్ స్టార్టింగ్ లో నేను ఉన్నాను అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తిని నేను ఇది ఏబిఎన్ ఆంధ్ర చెప్పి న్యూస్ పబ్లికేషన్ కాదండి టీవీ ఛానల్ కూడా ఇట్లాగా పెయిడ్ ఆర్టికల్స్ ద్వారా వచ్చిన అమౌంట్ లో గణనీయంగా వచ్చిన అమౌంట్ తో ఆయన ఈ ఛానల్ పెట్టినట్టుగా అప్పట్లో ఉన్న సమాచారం అంటే ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా చేసే వాళ్ళకి ఇవన్నీ పీనట్స్ అండి ఈ రోజున ఇప్పుడు ఏమైందంటే మీకు ఇట్లా భూములు ఆక్రమించుకున్నారండి ఇప్పుడు ఒక్కొక్క ఎకరం భూమి మీకు 20 కోట్లు 30 కోట్లు అయిపోయింది వాడికి కోట్లు వాళ్ళకే లెక్క వాళ్ళకి అది అంటే స్కామ్స్టర్స్ అనే వాళ్ళకి ఇవన్నీ నథింగ్ అండి ఇటువంటి వాటిని కూడా మనం అరెస్ట్ చేసుకుంటా పోతే అసలు దేశం ఏమైపోవాలి అని కొత్తగా మన రమణ గారు చెప్పిన మధ్యవర్తిత్వ కోర్టులు అది పెడితే సరిపోతుంది ఆక్రమించినోడు ఆక్రమైన గురైనోడు ఇద్దరు మాట్లాడుకుని నువ్వు 10 లక్షలు కూడా కదా 50 లక్షలు ఎత్తాను తీసుకోబో 20 కోట్లకు మేము అమ్ముకుంటాం అని అట్లా ఏమన్నా ఆర్బిట్రేషన్ కోర్టులో పెడితే పోద్ది ఇక్కడ సార్ ఇప్పుడే నేను ఆ రిమాండ్ రిపోర్ట్ చదివాను సార్ అది నా దేశం వరకు ఈ మధ్య కాలంలో ఒక పకడ్బందీ రిమాండ్ రిపోర్ట్ ని ఇచ్చిన దాఖలాలు బహుశా ఇదే ఫస్ట్ టైం రిపోర్ట్ అనేది చాలా పకడ్బందీగా ఉంది ఇది కూడా ఏంటంటే అసలు ఈ ఈ జడ్జి గారు కూడా అసలు ఈ కేసు వాడు కొత్తగా వచ్చింది కాదని చెప్పి వాడు కన్విన్స్ చేసి ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు ఈ కేసులో అని చెప్పి చెప్పగలిగితే సమర్థవంతంగా ఈ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పొందడం అనేది కష్టసాధ్యంగానే కనిపిస్తుంది రైట్ ఇప్పుడే న్యాయమూర్తి ముందు చంద్రబాబు గారి వాదనలు ముగిసిన తన అరెస్ట్ అక్రమని ఆయన వాదించారు వాదన తర్వాత కోర్టులోనే ఉంటారా లేకపోతే రెస్ట్ తీసుకుంటారా అంటే అవతలకు వెళ్తారంటే లేదు కోర్టు వాళ్ళునే కూర్చుంటానని చెప్పారు చంద్రబాబు మరోవైపు సిద్ధార్థ లోద్రా వాదనలు అందిస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ కోర్టులోనే చంద్రబాబు గారు ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు ఇక్కడే వెంకట